సీఎం చంద్రబాబుకి దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని వేడుకున్నారు వైసీపీ నేత మధుసూదన్ రావు. నెల్లూరు జిల్లా కందుకూరులో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూను వైఎస్ జగన్ అపవిత్రం చేశారని అసత్య ప్రచారంతో చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. రెండేళ్ల పాటు టీటీడీ మెంబర్గా పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. తిరుమల ఆలయంలో ఎటువంటి తప్పులు జరగవన్నారు. ఎవరైనా తప్పులు చేయాలని చూస్తే ఆ వెంకటేశ్వర స్వామి శిక్ష నుండి తప్పించుకోలేరన్నారు. 100 రోజుల పాలనలో చేసిందేమీ లేదన్నారు. ప్రజలు తిరగబడతారనే భయంతో తప్పుదో పట్టించేందుకే లడ్డూ వివాదాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కందుకూరు కాన్స్టిట్యూన్సీ, అన్ని పంచాయతీలు మరియు టౌన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పిలుపునిచ్చి దొరుకుతుంది. అన్ని దేవాలయాల్లో చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని, ఇట్లాంటి దుర్మార్గ కార్యక్రమాలు చేయకుండా, రాజకీయ దురుద్దేశంతో చేసే కార్యక్రమాలు చేయకుండా ప్రజలు మంచి గవర్నెన్స్ ఇచ్చారు, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలని చెప్పేసి మంచిని బుద్ధిని ప్రసాదించాలని చెప్పి ప్రతి దేవాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా దేవుని ప్రార్థించాలని చెప్పి మనస్ఫూర్తిగా కార్యకర్తలందరూ కూడా